నమస్తే అండి తెలుగు ప్రజలకు. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాం అనుకుంటున్నా. చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్తారు. వాళ్ళు నిమ్స్లో కానీ యశోదలో కానీ వెళ్తే కోట్ల రూపాయలు వేసి స్టంట్ వేస్తారు. అప్పుడు ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు. దేవుడా కాపాడని చెప్పి దేవుణ్ణి మొక్కుతారు. కానీ ఆ దేవుడు ఒక్కొక్కసారి కాపాడతాడు, ఇంకొకసారి కాపాడాడు. అమెరికాకు పోవాలంటే పాస్పోర్ట్ అవసరం, వీసా అవసరం. కానీ యముడి దగ్గరకు పోవాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. కాబట్టి అప్పుడు దేవుణ్ణి మొక్కడం కంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ఒకసారి వింటే, నేను ఇంతకు ముందు ఒక వీడియో చూసిన ఆయనకు నమస్తే చెప్తున్నా, ఆయన చెప్పిందే నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నా. ఏం చేయాలంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు, మనకు టూ వీలర్ ఉంటది, బైక్ ఉంటది, కార్ ఉంటది కదా, సర్వీసింగ్ చేపిస్తారా చేపియారా? పక్కా చేపిస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తారు? కొందరు 3 నెలలకు, కొందరు 6 నెలలకు చేపిస్తారు. కొందరు చేపియారు, చేపియాక చించెట్టు కిందనో ఇంకేదో ఇంటికాడనే వాడేస్తారు. అది ఏమైతుంది, కొన్ని రోజులకు ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది, కిక్ రాడ్ స్టార్ట్ కాదు, ఆయిల్ ఉండదు, బండి తుప్పు పట్టిపోతుంది. ఆ విధంగా బండి ఖరాబ్ అయిపోతుంది. బండిని పాత ఇన్ప సామాన్లు కూడా కొనడు. మరి ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నాం అనొచ్చు. మరి టూ వీలర్ కు కార్ కే మీరు అంత తీసుకున్నప్పుడు, మరి మీకు ఒక గుండు ఉన్నది, ఆ గుండెకు ఒక్కనాడన్నా సర్వీసింగ్ చేసిర్రా? ఆ సోయ్ ఉందా? మరి గుండెకి ఎట్లా సర్వీసింగ్ చేస్తారన్నా అని అడగొచ్చు. మరి బండికి చేసినట్టే గుండెకు కూడా చేయాలా? ఆ గుండెకు సర్వీసింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ చిట్కా ఉంది. ఆ చిట్కా పాటిస్తే జీవితంలో హార్ట్ అటాక్ రాదు. కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 mg కంటే ఎక్కువ ఉండదు హెచ్డిఎల్. ఒకవేళ ఉన్నదంటే 200 కంటే ఎక్కువ ఉంటే నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, పులి బోన్ లో ఉన్నట్టు. ఎనీ టైం ఎనీ సెంటర్ నీకు హార్ట్ అటాక్ రావచ్చు, పక్షపాతం రావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది చేస్తే మీకు హార్ట్ అటాక్ రాదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం బంద్ చేయండి, చేపలు తినడం మొదలు పెట్టండి. ఆ సాల్మన్ ఫిష్ లాంటి దొరికితే ఇంకా మంచిది. ఆ పచ్చ సొన్న తినుడు బంద్ చేసి తెల్ల సొన్న తినండి. ఇక వెజిటేరియన్ తింటే ఇంకా మంచిది. ఇక ఇంకేం చేయాలా చిట్కా అంటే, ఈ చిట్కా మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి. 2 తమలపాకులు తీసుకోండి, అదేవిధంగా 3 ఎల్లుల్లిపాయలు తీసుకోండి, అదేవిధంగా ఒక అల్లం తీసుకోండి, ఒక చిన్న అల్లం గడ్డ, తర్వాత 4 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ తీసుకొని అంతా మిక్సీ చేసి దంచి రోజు పరిగడుపున పండ్లు తోముకొని, పరిగడుపున అంటే పాసమల్లతో కాదు, పండ్లు తోమి తినాలా. పండ్లు తోమిన తర్వాత తినాలా, గంట తర్వాత దాకా ఏమి తినొద్దు. ఇట్లా 15 రోజులు చేస్తే ఆటు మొత్తం సర్వీసింగ్ అయిపోతుంది. ఆటు సర్వీసింగ్ అయిపోతుంది. ఇట్లా ఎక్కడెక్కడైతే మీకు హోల్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే కొవ్వు ఎక్కువ వేరుకుపోయి ఉంటుందో దాన్ని అంతా క్లీన్ చేసి సర్వీసింగ్ చేస్తుంది. ఆ తేనెకు, ఆ అల్లంకు, ఆ మన ఎల్లిగడ్డలకు ఆ గుణం ఉంటుంది. ఆ తమలపాకు అంత గుణం ఉంటుంది. అదంతా క్లీన్ చేయడం వల్ల మళ్ళీ మామూలుగా మీరు చెక్ చేసుకున్నారనుకోండి, తగ్గిపోతుంది. 15 రోజులలో మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా తినొచ్చు, ప్రాబ్లం లేకపోయినా తినొచ్చు. ఈ విధంగా ఆటుకు కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారైనా సర్వీసింగ్ చేసి ఆటు మంచిగా ఉంచుకోండి. మీ పెన్లం ఉంటది, ముండమోయ కన్నా ముందే చూసుకోండి. మీ పిల్లలు ఉంటారు, ఆ నాన్న చచ్చిపోయిందని ఏడుస్తారు. మరి వాళ్ళందరిని వదిలేసి చచ్చిపోవడం కంటే నేను చెప్పింది ఈ 15 రోజులకు ఒకసారి, ఈ 15 రోజులు ఒకసారి తినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ఉన్న ప్రతి ఒక్కడు నేను చెప్పిన చిట్కా ద్వారా తిని ప్రతి 3 నెలలకు ఒకసారి ఫాలో అవ్వండి. లేకపోతే వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా ఇక మొత్తం ఇక పర్మనెంట్ గా పోతావు. మళ్ళీ ఉడతావో పుట్టవో ఎవ్వడి తెలియదు. కాబట్టి అర్థం చేసుకోండి, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ విషయం ఎవ్వడు చెప్పాడు? చెప్పాడు, చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన ఆధారంగానే మీకు చెప్తున్నా. నేను మీ మైపాల్ యాదవ్ ను, హ్యూమనిస్ట్ ను, మీకోసమే పుట్టినా, మీకోసమే బతుకుతున్నా. గుండె ఉన్న ప్రతి ఒక్కడు నేను చెప్పిన చిట్కా వాడాలా, గుండె ఉన్న ప్రతి ఒక్కడు ఈ వీడియోను షేర్ చేయాలా. అట్లా ప్రతి ఒక్కళ్ళని బతికించుకుందాం. కార్పొరేట్ వాళ్ళని బతికించుకోవడం కంటే నీ గుండెని బతికించుకో. బండిని సర్వీస్ చేసినట్టు గుండెని సర్వీసింగ్ చేయండి. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే 2-2 సార్లు 3-3 సార్లు వినండి, వందల మందికి వినిపించండి. ఈ తెలుగు రాష్ట్రాలలో ఇక నుంచి ఎవ్వడు కూడా హార్ట్ అటాక్ తో చచ్చిపోవద్దు, పక్షవాతంతో చచ్చిపోవద్దు. ఈ విధంగా మంచి తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా, అదేవిధంగా తెలుగు ప్రజలను కోరుకుంటున్నా. నాకు ఇంగ్లీష్ లో నెక్స్ట్ టైం ఇంగ్లీష్ లో చెప్తా, హిందీలో చెప్తా. ఇండియన్ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని గుండెలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, మీరు షేర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గుండున్న ప్రతి ఒక్కడు కూడా షేర్ చేయాలని కోరుకుంటూ మీ మైపాల్ యాదవ్.